ఇండియా లోనే మొదటిగా కరకయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనవ కలంకారి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించిన భూముల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందా? అదే క్రమంలో ఇప్పటివరకు అన్యాక్రాంతం అయినటువంటి భూముల్ని ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసినట్టుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేశారు. దీనిని పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డు తరహాలో ఒక వ్యవస్థనే ఏర్పాటు చేస్తామంటూ ఉప ముఖ్యమంత్రి చెప్పడం ఇప్పుడు అందరిలోనూ చర్చకి దారితీస్తుంది. ఏ విధమైనటువంటి ప్రణాళికతో ఏపీ సర్కార్ ఈ విషయంలో ముందుకు వెళ్తుంది? అలానే అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని ఎలా మళ్ళీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తారు? ఈ అంశంపై మాట్లాడేది మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దేవాదాయ భూముల పరిరక్షణకు సంబంధించి. వక్ఫ్ బోర్డు తరహా వ్యవస్థ, అంటే వక్ఫ్ బోర్డు తరహా వ్యవస్థ ఇప్పుడు ఆల్రెడీ దేవాదాయ శాఖ ఉంది, మళ్ళీ ఇప్పుడు వక్ఫ్ బోర్డు తరహా వ్యవస్థ అంటే ఏ విధంగా ఉండొచ్చు? ఆలయాల భూముల పరిరక్షణ, ముఖ్యంగా దేవుడి మాన్యాల పరిరక్షణ అనేది సాధ్యమవుతుందా? డెఫినెట్గా అది అవసరం అండి. అంటే ఆయన ఆరోపించింది చాలా ఆశ్చర్యకరమైన ఇది. దాదాపు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ దృష్టికి వచ్చిన అంశం ప్రకారం 60,000 ఎకరాలు ఎన్విరాన్మెంట్ ల్యాండ్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంతే కదండి. గత ప్రభుత్వం అంతకుముందు 2014-19 నుంచి 24 ఉంది వైసీపీ ప్రభుత్వం. దాంట్లో మనం చూసాం, మనం విశాఖపట్నం కూడా ఎన్విరాన్మెంట్ ల్యాండ్స్ ఏమేమి చేశారో, ఎంత ఎన్ని సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు. ఇది ఒక ప్లేస్ అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఎకరాలు అన్యాక్రాంతమైనని చెప్పి ఆరోపించడం అనేది అందరూ ఆశ్చర్యం గురి చేసింది. అందులో ఐఏఎస్ లక్ష్మీ జగన్నాథపురం దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి టెంపుల్ ఐఏఎస్ జగన్నాథ్ మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం కూడా లాస్ట్ టైం ఆ భూముల కోసమే ఇష్యూ జరిగిందని చెప్పని చర్చ. అవునండి, దాంట్లో ఈ ఒక్క గుడికే 50 ఎకరాలు ఉంది, ఒక గుడికి 300 ఎకరాలు 1,000 ఎకరాలు కూడా మాన్యం ఉంటుంది. అది ఇష్టం వచ్చినట్టు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలోనే అన్యాక్రాంతం అయిపోతే చివరికి దేవుడు మాన్యం కూడా మిగల్చిపోతే ఇంకేంటండి, అది చాలా పాపం కదా. సరే, ఆయన వాగ్దానం చేసినట్టు హిందూ సనాతన పరిరక్షణ కోసం జగన్నాథ అదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. దీనికి నారసింహ వరాహి గణం అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాను, వివిధ విభాగాలకి చేసుకుంటా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నేను నిలబడి ఉన్నానని చెప్పి చెప్పాడు. అదేవిధంగా దేవాలయాలు ఎక్కడైతే ఆక్రమణకు గురైనాయో అటు ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇటు ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఆ దిశగానే ఆరోపణలు అనేక ఉన్నాయి, దీన్ని పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాడు అన్నమాట. అంటే ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వ పక్షాన్ని కానీ ఏమీ లేకుండా ఈ వారాహి గణం అనేటువంటి దాన్ని ఎలా చూడాలి? అది ప్రభుత్వ పక్షాన ఏర్పడుతున్నటువంటి వ్యవస్థ, లేదంటే ఒక ఇండిపెండెంట్ బాడీగా క్రియేట్ చేస్తారా, లేదా ఆలయాలకు సంబంధించి అందులోనే అంతర్గతంగా ఒక వ్యవస్థను తీసుకొస్తారా? అంటే అందు ఇప్పుడు ఆయన పార్టీలో ఆయన ఏమంటాడంటే వారాహి గణం అనేది నేను ఒక విభాగాలు అడవుల పరిరక్షణకి ఎక్కువ టూరిజం డెవలప్ చేసడానికి ఒక విభాగాన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు ఏదన్నా. ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే చెప్పాడు. ఆయన చెప్పింది మీరన్నట్టు నారసింహ వరాహి గణం అనేది ఫస్ట్ టైం ఇది ఏర్పాటు చేయబోతున్నాను, హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడటం, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ల్యాండ్స్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడే కోసం చర్యలు తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అధికారులకు కావచ్చు, అక్కడ ఉన్న కృష్ణా జిల్లా అక్కడ ఏలూరు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత సత్వరంగా దీని మీద విచారణ చేపిస్తాం. దీన్ని ఎవరిని కూడా ఇప్పుడు కూడా 4 నెలలు చాలా ఓర్పుగా వహించాను, ఎక్కడ కక్షపూర్తి ద్వారా లేవు, కానీ మా ఓర్పుని ఆసరాగా తీసుకుని చతగనతనంగా చూడొద్దని చెప్పి తొక్కి నారదీస్తామన్నాడు. నేను ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అధికారులు వచ్చిన తర్వాత 4 నెలల్లో బాగా గట్టిగా మాట్లాడింది. వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళలో మార్పు రాలా, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కుటుంబాలు లాగుతున్నారు, ఎవరిని వదలం, ఒక్కోసారి నేనేంటో చూపిస్తానని చెప్పి నేను మాట్లాడటం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకాకుళంలో కూడా ఆయన కూడా గట్టిగా మాట్లాడాడు. ఈ పరిణామాలు చూస్తుంటే ఈ అధికార పక్షం ఒక లైన్అప్ తీసుకున్నట్టే ఉంది. ఎందుకంటే డిజిటల్ కంట్రోల్ కోసం కూడా, డిజిటల్ మీడియా కంట్రోల్ కోసం కూడా కొత్తగా చట్టం తెస్తామని ఒక మాట కూడా చెప్తుంది. డెఫినెట్గా అండి, ఇప్పుడు బోరగడ్డ అనిల్ మనం కూడా చేసాం, ఆయన మీద దాదాపు 16 కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఓపెన్ చేసి రాజమండ్రి జైలుకి పంపించారు. అతనిలో కూడా ఇంకా మార్పు లేదు, ఒక్కొక్కరిని ఛానల్ పేర్లు చెప్తా, ఒక్కొక్కరిని తాటదీస్తాను, దాంట్లో నుంచో పెడతానన్న. అంటే ఎవరిని ఎవరు భయపడతారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు భయపెట్టారు, తల్లులు పిల్లలు అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు కంటే వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడారు. అదే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళ పరివర్తన రాకపోతే ఇంకా ఎంతవరకు ఎవరెవరిని బెదిరిస్తారు? ఇక్కడ వీళ్ళకి అధికారంలో ఉన్నారని భావనలో ఉన్నారా, లేదా 11 సీట్లే మాదే అని చెప్పి ఎందుకు ఉండలేకపోతున్నారో దాన్ని చాలా నిక్కచ్చిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒకే సందర్భంలో నేను అనటం దాన్ని బట్టి చూస్తే ఇక ఎవరిని ఉపేక్షించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదనేదే
కనపడుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ సనాతన బోర్డు అనేది ఇంకా పక్కకి వెళ్ళిపోయినట్టేనా, సనాతన బోర్డు స్థానంలోనే ఈ వారాహి గణం కానీ ఇటువంటి ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు? లేదండి, జాతీయ స్థాయిలో హిందూ ఏదైతే మీరు అన్నట్టు హిందూ వక్ఫ్ బోర్డు అంటే వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ఒకటి ఉంటుంది, అదేవిధంగా హిందువుల యొక్క గుడులు ఆలయాలు సంరక్షణ కోసం ఒకటి వ్యవస్థ ఉండాలని చెప్పేది ఆయన ఆలోచన. అది హిందూ సనాతన పరిరక్షణ బోర్డు, ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు జాతీయ స్థాయిలో ఉండాలి, అతి ప్రతి రాష్ట్రంలో ఉండాలని కోరుకున్నారు. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూటమి కాబట్టి ఇక్కడ ఇమీడియట్గా ఒక చట్టం చేసే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఆ దిశగా మాట ఇచ్చాను, మాట ప్రకారం దానికోసం నిలబడతానని చెప్పేసి ఆయన నిన్న ప్రకటించడం ఏదైతే ఉందో అందరూ కూడా ఆహ్వానిస్తారు. కానీ చాలా చోట్ల ఆలయాల భూములు ఆక్రమణలకు గురవడమే కాకుండా రకరకాల నిర్మాణాలు కూడా వచ్చేసినాయి. ఆల్రెడీ విశాఖపట్నంలో శారదాపీఠానికి సంబంధించినటువంటి భూముల విషయంలో వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నాయి. తిరుమలలో కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేసే అవకాశాలు కనిపించట్లేదా? ప్రభుత్వం దీని మీద దుడుకుగా వెళితే ఒక వర్గానికి దూరం అవుతుంది, ఒక వర్గాన్ని హక్కును తీర్చుకుంటుంది అనే విమర్శ కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఒకటి సార్, మీరు చెప్పింది బాగానే ఉంది, మనం చూసాం మీరన్న పాయింట్. ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కింద 50 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఆ 50 ఎకరాలు దాదాపు 40 ఎకరాలు గ్రావెల్ తోలుతున్నారంట, దేనికోసం? బైపాస్ కోసం అంటున్నారు. అది పర్మిషన్స్ లేవు, అటవీశాఖ క్లియరెన్స్ లేదు, ఎండోమెంట్ ల్యాండ్ క్లియరెన్స్ లేదు, ఎవరు ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నాడు సాక్షాత్ డిప్యూటీ సీఎంగా అడుగుతున్నారు. ఇట్లా ఇప్పుడు ఈ గుడే ఇట్లా ఉంటే రాష్ట్రంలోని మిగతా గుడులు దాని కింద ఉన్న ఆ ల్యాండ్స్ పరిస్థితి ఏంటి అనేది ఆయన అడగటం అనేది తప్పులేదు కదా. ఒక ఉప ముఖ్యమంత్రి కనుక ఆ బాధ్యత లేదా? ఇప్పుడు శాంతి భద్రతల విఘాతం ఎలా కల్పిస్తారు? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ పార్టీ గత 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు, 295 గుడుల మీద దాడులు, అంతర్వేదుల రథం దగ్ధం చేయటం, ఇవన్నీ ఎవరు మర్చిపోలే ఇంకా. ఇంకా మర్చిపోలే గాయాలు ఇంకా పోలా పోకుండా ఇంకా ఏదో వీళ్ళేదో కాపాడుతున్నట్టుగా ఉంటే అది కరెక్ట్ కాదు కదండి. ఎప్పటిలో ఏర్పాటు అవచ్చు ఈ గణం కానీ కొత్తగా వ్యవస్థ ఆలయాల భూముల పరిరక్షణకు సంబంధించి? డెఫినెట్గా అండి, రాబోయే 1 మంత్లో ఇది పూర్తిగా ఒక దిశగా, ఒకవైపు ఆయన ఎండోమెంట్ అధికారులకి పారిశుద్ధ్య అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. మా దృష్టికి వచ్చిన అంశం 60 ఎకరాలు అన్యాక్రాంతం అయింది, దీన్ని ఏ విధంగా ఇచ్చేయాలో, దాని ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఇవ్వమన్నారు. అది ఇచ్చేదానికి కొద్ది టైం పడుతుంది. ఇది ఈరోజు సైమల్టేనియస్గా ఒక విభాగాన్ని మీరు చెప్పినట్టుగా నరసింహ వారాహి గణం అనేది ఏర్పాటు చేయడం అనేది ఉందో, ఒకటి అనేది ఒక మూవ్ అనేది ఎక్కడో చోట ఉండాలి కదా. ఓకే, ముందు నేను చేశాను, ఇది ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలనే పాయింట్లో ఆయన నోట్ నుంచి నరసింహస్వామి సమక్షంలో, లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో చెప్పటం అనేది అందరూ కూడా హర్షిస్తున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్. ఇది నరసింహ వారాహి గణం అనేది కొత్త వ్యవస్థని అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ప్రత్యేకంగా ఆలయాలకు సంబంధించిన భూముల పరిరక్షణ, దేవుడి మాన్యాలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా ఈ వ్యవస్థ ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. కాబట్టి కనీసం ఒక 1 నెల రోజుల్లో దీనికి సంబంధించిన విధి విధానాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.